నేను మాధవి. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కిచెన్ అండ్ వ్లాగ్స్. చూసారా ఎమ్మీగా కనిపిస్తుంది కదా, అంతే ఎమ్మీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పెసరపప్పు బియ్యంతో చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. ఇడ్లీ దోశ ఇలా తినే బోర్ కొట్టేస్తుంటే ఇలా కొత్తగా ట్రై చేయండి, కిచిడీ వేయండి, చాలా బాగుంటుంది. పెసరపప్పుతో చేసుకుంటాం, చలో కూడా చాలా బాగుంటుంది అండ్ ఇష్టంగా కూడా తినేస్తారు పిల్లలు. ఎమ్మీగా బాగుంటుంది, ఒక 5 to 10 minutes అయిపోతుంది తొందరగా. ఏదైనా ఊరు వెళ్ళిచ్చినప్పుడు ఈ తొందరగా చేసి ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. దీనికోసంగా ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకున్నాను, మనకి ఎన్ని కావాలని తీసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు బియ్యానికి ఒక 1/2 కప్పు పెసరపప్పు అంతే సరిపోతుందన్నమాట. మాకు ఒక 4 ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు తినేయచ్చు, బాగుంటుంది. ఇది ఇలా ఒక కప్పు రైస్ వేసుకుని ఒక 1/2 కప్పు పెసరపప్పు. పెసరపప్పు ఇంకా కావాలన్నా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే కొంచెం చీవినట్టు వస్తుంది. అలా కాకుండా ఇలా కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. అవి కడిగి పెట్టేసుకుందాం. కడిగి పెట్టేసి 1/2 చొప్పున నీళ్ళు వేసేసుకుందాం. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. పెసరపప్పు 1/2 తీసుకున్నాం కదా, 1/4 కప్పు వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట వాటర్. ఇవి బాగా నానిపోతాయి, కాసేపు అలా పక్కన పెట్టేద్దాం, అంతే తొందరగా అయిపోతుంది అనమాట. ముందుగా కడిగి పెట్టేసుకుంటే వాటర్ మెజర్మెంట్ చేసుకునేసి ఒకటేసారి అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర, అల్లం చిన్న ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎర్రగడ్డ అండ్ పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకుని పెట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వెల్లుల్లి తగులుతూ అల్లం తగులుతూ ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా కట్ చేసుకునేసి ఒక స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్లోనే చేసుకుందాం, ఇది తొందరగా అయిపోతుంది. 1-2 విజిల్స్ వస్తే అయిపోతుంది అనమాట. కుక్కర్ తీసేసుకునేసి అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఘీ అయినా వేసుకోవచ్చు, ఘీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి. తొందరగా తరిగి పెట్టుకున్నాం, ఆనియన్ వేసేసుకుని ఎర్రగడ్డ ముక్కలు బాగా దోరగా వేయించేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం, దీంట్లోనే బాగా వేపేసుకోవాలి. బాగా ఆయిల్లోనే మగ్గిపోతుంది, కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, వెల్లుల్లి కోసుకోవచ్చు లేకపోతే అలా అయినా రెబ్బలు వేసుకోవచ్చు, బాగా తీయగా వచ్చేస్తుంది అనమాట. కొత్తిమీర అన్నీ వేసేసుకుందాం, అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇంతే, ఇంకేం పర్లేదన్నమాట. పసుపు కొంచెం ఉప్పు వేసేస్తే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా తినచ్చు, డిన్నర్కైనా తినచ్చు, హ్యాపీగా ఉంటుంది. బాగా వేపేసుకుందాం, కాసేపు ఉంటే మగ్గిపోతుంది. పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు, లేకపోతే మీడియంగా వేసుకోవచ్చు, ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. పచ్చిమిర్చితోనే కారం వస్తుంది, ఇలా వేగితే సరిపోతుంది అనమాట. మనం కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ పోసేసుకుందాం, ఎందుకంటే కరెక్ట్గా కొలత వేసుకు పెట్టుకున్నాం కదా, అందుకని వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకునేసి బాగా కలిపేసుకుందాం. ఇంకేమి మళ్ళీ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, మనం మెజర్ చేసుకుని పెట్టుకున్నాం కదా కొలతతోటి, అది వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే. అయిపోతుంది తొందరగానే, ఇటు తిరిగి అటు తిరిగే లోపల అయిపోతుంది. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం మన టేస్ట్కి సరిపడా. వేసేసుకునేసి పసుపు కూడా 1/2 స్పూన్ వేసుకుంటే మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది, వైట్ వైట్ లేకుండా బాగా ఎల్లోగా, కిచిడీలాగా, కిచిడీయే కదా అలా రెడీ అయిపోతుంది. బాగా కలిపేసుకుందాం. ఈ స్టేజ్లోనే ఉప్పు సార్ చూసుకుని కొంచెం వాటర్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే నాకైతే సరిపోయింది కరెక్ట్గా వేసేసుకున్నాను. బాగా కలిపేసుకుందాం అన్నీ కలిసి కలిసేటట్టు. ఇంకా మళ్ళీ కుక్కర్ మూత తీయం కదా పెట్టేస్తే, బాగా కలిపేసుకునేసి కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ మీద వద్దు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని 1-2 విజిల్స్ రానిచ్చేద్దాం అంతే. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాం, పక్కకు పెట్టేద్దాం. 2 అంటే 2ఏ చాలు, ఇంకంతకు మించి పెడితే అడుగంటేస్తుంది. 1-2 మాత్రమే చాలు, పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది, అన్నం కూడా అంతేను. 1-2 వచ్చే వరకు పెట్టేసుకునేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నాం దించేసి. అది ఆవిరిపోయిన తర్వాత మిగతాది చూపిస్తాను. వేడిగా ఉంది, ఆ విజిల్ పోయిన తర్వాత తీసేసుకుందాం. విజిల్ అంతా వెళ్ళిపోయింది, ఆవిరంతా ఇక్కడ తీసేస్తున్నాను. టైం వచ్చేసింది, మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది.
ఇంకా సర్వ్ టు ఈట్ అంతే. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. పుల్లగా ఉండే చట్నీ కానీ నిమ్మకాయ మామిడికాయ అలాంటిది ఉంటుంది కదా, అది పెట్టుకుని తినేస్తే సరిపోతుంది, బాగుంటుంది. దీంట్లోకి నిమ్మకాయ అయితే ఇంకా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ కిచడీలోకి. ఇంకా సర్వ్ చేసుకోవడమే, వేడివేడిగా తినేయడమే. పొద్దున్నే హడావిడి లేకుండా ఇలా ముందుగా కడిగి పెట్టేసుకొని అప్పటికప్పుడు ఇంకా తింటారు అనగా మనం పెట్టేసుకునేస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ పోయి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు, అందరూ ఒక్కసారిగా తినేయచ్చు. చాలా బాగుంటుంది పెసరపప్పు కదా, ఎండాకాలం చలవ కూడాను చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశ, దోశ అయితే ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. ఇదైతే హ్యాపీగా ఉడకపెట్టింది కదా, బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఈ వేడి మీదే. అలా పుల్లగా ఉండే చట్నీలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. దానికి ఇంకొంచెం యాడ్ చేసినట్టు అంతే, రెడీ అయిపోయింది మన పెసరపప్పు కిచడీ. టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇడ్లీ దోశ బోర్ కొట్టేసుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే చెప్పండి. ఈ రెసిపీ చూడడానికి బాగుందా అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, మీకు ఎలా కుదిరిందో నాతో అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది రెసిపీ. ఇంకా స్పూన్ వేసుకుని తినేయడమే, స్పూన్ మీద స్పూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి.